పోలీస్ మరియు ప్రభుత్వ ఆదేశాలను బేఖతరు చేస్తూ ద్విచక్ర వాహనాలపై డబుల్ రైడింగ్ ట్రిపుల్ రైడింగ్ చేస్తూ మాస్కులు వినియోగించుకోకుండా రోడ్డు మీద తిరుగుతున్న వారిపై విజయనగరం జిల్లా పోలీసులు వినూత్నంగా సాలూరు పురవీధులలో ప్లకార్డులు పట్టుకుని ఇకపై మాస్క్ వేసుకుంటామని సామాజిక దూరం పాటిస్తామని ప్రతి ఒక్కరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమం పట్టణంలోని శివాజీ బొమ్మ జంక్షన్, బోస్ బొమ్మ జంక్షన్, వెంకటేశ్వర డీలక్స్ జంక్షన్, కోటవీధి జంక్షన్ లో జరిగింది. పట్టణ ఎస్ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రత అవసరమని, కారణం లేకుండా రోడ్డుపై అనవసరంగా తిరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కమిషనర్ నూకేశ్వరరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మాస్క్ లేకుండా బయట తిరగను, నాకు మరొక వ్యక్తికి మినిమం 3 ఫీట్ ఉండేటట్టు గట్టిగా, నాకు మరొక వ్యక్తికి 3 అడుగుల దూరం ఉండేటట్టు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ కనీస దూరం పాటిస్తాను. గుమిగూడి నలుగురు అంతకుమంది ఎక్కువ మంది ఉన్నప్పుడు నేను అక్కడ ఉండను. తీసుకుంటున్నాము, ఇంకెప్పుడు కూడా మాస్క్ లేకుండా తిరగమని, అదేవిధంగా మినిమం 3 to 4 మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తామని చెప్పేసి, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తామని, గుమ్మిగూడి ఉండకుండా పబ్లిక్ ఎక్కువ మంది 4 5 కంటే ఎక్కువ ఉన్న దగ్గర ఉండకుండా ఉండడానికి ఓత్ కూడా తీసుకుంటున్నాము. అందరి దగ్గర ఓత్ తీసుకుని ఇంకెప్పుడు కూడా ఫాలో అవ్వాలని చెప్తున్నాము.